आखर को एम चेस्तुन्नारा अंटे बंडगा क्रूडगा चेप्पालंटे चंद्रबाबु नायडु गारु लेदा आ पार्टी आ मुठा वाळ्ळ लक्ष्यं एंटो दानिकि तगिनट्टु तयारवुतुंदि। मरि इदि आ संस्थ पै अधिकारुलकु तेलुसोलेदो तेलियदु एक्कडि नुंचि जरुगुतुंदो तेलियदु ఇది కాదని అనడానికి అటువైపు నుంచి ఉంది అందుకే మేము ఈ ప్రశ్నలు సూటి ప్రశ్నలు వేస్తున్నాం। కోడి కత్తి సరే చిన్న నాటకం, బాబాయిది పెద్ద నాటకం। ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది వాళ్ళు నిర్దోషులు కావాలని మాట్లాడుతున్నారు। అన్నిటికి నేనే కారణం, భార్య భర్త వాళ్ళ ఇళ్ళలో కాపురం చేసుకోకపోయి నేనే కారణం। ఇది ఎక్కడ న్యాయమయ్య నాకు అర్థం కాలేదు। మీరు చూడండి ఏదైనా సరే सीबीआई एंक्वायरी కూడా చేస్తే सीबीआई కూడా నా మనిషేనంట, నేను सीबीआई కూడా మేనేజ్ చేయిస్తానంట। ఏమొంది ఇంకొక పక్కన సినిమా వాళ్ళు టికెట్లు అడిగితే అది కూడా నేనంట, ఉద్యోగస్తుల ఆందోళన చేస్తే దానికి కూడా నేనే కారణం అంట, అన్ని నేనే కారణం అంట। ఇంత ఇన్ఫ్లుయెన్స్ నేను ఎందుకు కొడిపోతానయ్యా, అది మేనేజ్ చేసుకోవాలనా? ఇటువంటి పనులన్నీ చేసి ఇప్పుడు కూడా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారంటే ఏమనాలంటే నాకు అర్థం కావడంలా। ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏది చెప్పినా ప్రజల్ని మోసం చేయించనుకొని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు। ఆఖరికి ఏం చేస్తున్నారా అంటే బండగా క్రూడగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ పార్టీ ఆ ముఠ వాళ్ళ లక్ష్యం ఏంటో దానికి తగినట్టు తయారవుతుంది। మరి ఇది ఆ సంస్థ పై అధికారులకు తెలుసోలేదో తెలియదు, ఎక్కడి నుంచి జరుగుతుందో తెలియదు। ఇది కాదని అనడానికి అటువైపు నుంచి ఉంది అందుకే మేము ఈ ప్రశ్నలు సూటి ప్రశ్నలు వేస్తున్నాం। కోడి కత్తి సరే చిన్న నాటకం, బాబాయిది పెద్ద నాటకం। ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది వాళ్ళు నిర్దోషులు కావాలని మాట్లాడుతున్నారు। అన్నిటికీ నేనే కారణం, భార్య భర్త వాళ్ళ ఇళ్ళలో కాపురం చేసుకోకపోయి నేనే కారణం। ఇది ఎక్కడ న్యాయమయ్య నాకు అర్థం కాలేదు। మీరు చూడండి ఏదైనా సరే సీబీఐ ఎన్క్వైరీ కూడా చేస్తే సీబీఐ కూడా నా మనిషేనంట, నేను సీబీఐని కూడా మేనేజ్ చేయిస్తానంట। ఏమొంది ఇంకొక పక్కన సినిమా వాళ్ళు టికెట్లు అడిగితే అది కూడా నేనంట, ఉద్యోగస్తుల ఆందోళన చేస్తే దానికి కూడా నేనే కారణం అంట, అన్ని నేనే కారణం అంట। ఇంత ఇన్ఫ్లుయెన్స్ నేను ఎందుకు కొడిపోతానయ్యా, అది మేనేజ్ చేసుకోవాలనా? ఇటువంటి పనులన్నీ చేసి ఇప్పుడు కూడా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారంటే ఏమనాలంటే నాకు అర్థం కావడంలా। ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏది చెప్పినా ప్రజల్ని మోసం చేయించనుకొని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు।